C'est l'artiste Maul qui a toujours 3 à 4 langues à l'avance sur Canapulse, alors que Kalim Leferbé est en 3ème position. Le numéro 1, c'est l'artiste Maul. ఒక్క ముఖ కూడా అర్థం కాలేదు కదా, వాడెవడో నోట్లో సెంటర్ ఫూట్ వేసుకుని నాలుకని లబలబలబలబల ఆడిస్తున్నాడు. ఇంకా మనకి ఎలా అర్థం అయింది? కానీ అయ్యయ్యో బాధపడకండి, నేనున్నాను కదా, నేను మీకు సంపూర్ణ వాక్యాలతో సంయుక్త సమాచారాన్ని అందిస్తాను. ఏనండి, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్టుగానే ఉదయ్ గాడు అజయ్ గాడు మా గాలి బ్యాచ్ మొత్తం గాలిగాడిద గుర్రాలాట ఆడుతున్నారు. ఇక్కడ గాడిదలు ఎక్కడా అనుకోకండి, ఆ గుర్రాల మీద ఉంది గాడిదలే. అందరికంటే ముందుగా మా ఉదయ్ గాడు ముందుకు వెళ్ళిపోయాడు. వీడు ఇప్పుడు ఖచ్చితంగా అందరికంటే ముందు వెళ్లాల్సిందే, ఎందుకంటే వీడు నైట్ ఆకలికి అస్సలు తట్టుకోలేక గుర్రాలకి పెట్టాల్సిన గుగ్గిలలో మ్యాగీ నూడిల్స్ కలుపుకొని తినేశాడు. సో ఇప్పుడు వాడి కడుపులోని గేట్లన్నీ ఎత్తేసాయి. ఇప్పుడు కానీ వాడు తొందరగా వెళ్ళకపోతే ఈ గేమ్ మధ్యలోనే పాడేసేస్తాడు. ఇప్పటికే ఎలాగో ఉదయ్ లీడ్ లో ఉన్నాడు, ఇంకా స్పీడ్ ని పెంచేస్తున్నాడు. ఉదయ్ ఉదయ్, ఏయ్ పాపం, మా ఉదయ్ గారి పరిస్థితి చూడండి, పేడలో పడ్డ పేడపురుగు అయిపోయింది. సో ఇవాళ మనం క్రీడా స్పోర్ట్స్ లో భావోద్వేగ కామ కామెడీ కోపాలతో నిండిన స్పోర్ట్స్ ఆటగాళ్ళని వాళ్ళు ఎదుర్కొన్న సంఘటిత స్థితులని చూడబోతున్నాం. కాకపోతే వీడియోలకు మీ పని వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉండకుండా కోట్టేయండి. మీకు మన ఛానల్ ఎంతకంటే మంచి వీడియోస్ ఆలకండి, ప్లీజ్ చెక్ చేసుకోండి. మనం క్రికెట్ లో ఎన్నో పెద్ద పెద్ద చీటింగులని చూసుంటాం. బాల్ ట్యాంపరింగ్ అని, ఫస్ట్ బ్యాటింగ్ నాకే ఇవ్వాలని, ఫస్ట్ బాల్ కు అవుట్ అయితే ట్రైల్ అని, సెకండ్ బాల్ కూడా అవుట్ అయితే బ్యాట్స్మెన్ ట్రైల్ అని, ఇలాంటి ఇంటర్నేషనల్ చీటింగ్స్ ని మనం ఎన్నో చూసుంటాం. కానీ మన పాకీ బాబాయ్ చేసిన యూనివర్సల్ చీటింగ్ ని చూడండి. మన పాకీ బాబాయ్ దాన్ని బాల్ అనుకున్నాడో జాంకాయ అనుకున్నాడో తెలియదు గాని, ముల్లకంప లాంటి పళ్ళతో జాంకాయ లాంటి బాల్ ని నవ్లి నవ్లి పడేస్తున్నాడు. మనల్ని ఎవరు చూస్తాడు అని అనుకున్నాడేమో, కానీ మన ఎంపైర్ చూసాడు. చూసి మన పాకీ బాబాయ్ని పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే, బొక్క సచ్చినోడా, ఏందో ఈ బొక్కలు, బాల్ మొత్తం బొక్కలు పెట్టి సచ్చావు కదా, చూడు ఒకటి రెండు మూడు, నేను కానీ చూడకపోయింటే సగం బాల్ తినేసి మిగతా ఇచ్చేవాడుగా అని చెప్పి పాకీ బాబాయ్ని అప్రిషియేట్ చేశాడు. క్రికెట్లో మనం చాలా ఫైట్లు చూసుంటాం, కానీ ఇలాంటి ఫైట్లని ఖచ్చితంగా చూసుంటాం. ఆ చూపేంటి బే, నా చూప జిగిలి జిగిలి జిగిలి, నీ చూపు జిగిల అయితే నా చూపు జిగిలి జిగిలి జిగిలో జిగిలి, లేకపోతే నాతో పెట్టుకుంటావా, మళ్ళీ వస్తే డబ్బులు జిగిలి చేస్తా. ఫ్రెండ్స్, ఐపీఎల్ స్టాప్ అయిపోయింది, ఈ విషయం మనకు తెలుసు. ప్రస్తుతం ఇండియాలో సిచ్యువేషన్ అలా ఉంది, దానివల్లే ఐపీఎల్ స్టాప్ చేయాల్సి వచ్చింది. సో ఇలాంటి టైంలో మనం సాధ్యమైనంత వరకు ఇంట్లో కూర్చో ఉండటమే మంచిది. విషయం ఏంటంటే, మనం ఇంట్లోనే కూర్చొని మనీ సంపాదించే ఒక మంచి విషయం చెప్పబోతున్నాను. వనెక్స్ అనే ఒక యాప్ ద్వారా మనం ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుతూ మనీ సంపాదించవచ్చు. ఇందులో మనం అన్ని రకాల స్పోర్ట్స్ అంటే క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ అన్నిట్లో బెట్టింగ్ పెట్టి మనీ సంపాదించుకోవచ్చు. అంటే ఓ కష్టపడిపోయి కాకుండా ఫన్ ఎంజాయ్ చేస్తూ మనీ సంపాదించవచ్చు. ఈ యాప్ ని డౌన్లోడ్ చేయగానే ఫస్ట్ డిపాజిట్ చేశాక మన ప్రోమో కోడ్ ఏఎల్కే ఫ్యాక్స్ ఎంటర్ చేస్తే మీకు $100 ఫ్రీగా వస్తాయి. దీంతోనే మనం మన గేమ్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ట్రై చేయడం మర్చిపోకండి. వెస్టిండీస్ వల్ల అద్భుతమైన ఫీల్డింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అందులోనే ఒక శాంపిల్ ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. నేను పట్టుకుంటా, నేను పట్టుకుంటా, చిక్కేసింది చిక్కేసింది చిక్కేసింది, నేను పట్టుకోను నేను పట్టుకోను, నేను ఇక్కడే ఉంటా. కార్తె సిక్స్ వెళ్ళిపోవాలి. వెళ్ళలేదా? నువ్వు వచ్చాయి నువ్వు వచ్చాయి నువ్వు వచ్చాయి. నేను ఆడ్ను, నేను హట్ అయ్యాను. నేను పట్టుకుంటా వదిలేయి, నేను పట్టుకుంటా వదిలేయి వదిలేయి. నువ్వు అసలు పట్టుకోవంటా? నీ అయ్య ఎవడో తెచ్చింది నిన్ను క్రికెట్లోకి. పట్టేసుకున్నానే, బంతి బంతి సిక్కేసింది బంతి సిక్కేసింది. బౌలును బయట కాదు, ఆ బౌండరీ లోపల పట్టాలి. ఇప్పుడు మనం చూస్తుంది చంపల్ సేట్ యొక్క కొడుకు పప్పు సేట్. ఈ మన పప్పు సేటు ధనవంతుల గేమ్ అయిన గోల్ఫ్ ఆడడానికి వచ్చాడు. డబ్బులు బాగా పులుచున్నప్పుడే ఇలాంటి గేమ్ ఆడతామని హిస్టరీలో ఒక నానుడి ఉంది. మన పప్పు బాగానే కొట్టాడు, కాకపోతే బాల్ అక్కడే ఉండిపోయినట్టుంది. ఓకే ఇంకోసారి ట్రై చేయి, బ్యాట్ 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 ఎందుకు ఇసరేస్తున్నావు? ఓకే ఓకే కూల్ అవు కూల్ అవు. ఏం చేస్తున్నావు? బ్యాగ్ నేను తంతున్నావు. ఆగు ఆగు ఆగు, ఏంది అదే జాంబీ అయిపోయింది, మనుషుల మీద కూడా పడిపోతున్నావు. వీడి దగ్గర బాగా డబ్బులు పులిచిపోయినట్టున్నాయి. గోల్ బ్యాట్ ని ఇసేసాడే, అసలు ఎంత ఎంత వాల్యూ తెలుసా అది? దాంతో 10-15 క్రికెట్ బ్యాట్లు కొనుక్కోవచ్చు. అదంతా ఓకే అండి, కానీ వీడేంది లాస్ట్కి జాంబీ అయిపోయి వాళ్ళ మీద దూకేశాడు. మీకు ఐస్ క్రీమ్ తినడం వల్ల పళ్ళు జువ్వు మన లాగుతున్నాయా? లేదా అయితే ఈ క్లిప్ చూశాక ఒక్క సెకండ్ అయినా మీ పళ్ళు కాపోయినా బాడీలో ఏదో ఒక పాటు జువ్వు మన లాగుద్ది. ఇంత అద్భుతమైన గేమ్స్ వీళ్ళు ఎలా ఇన్వెంట్ చేస్తారో ఏంటో తెలియదు. ఇటోడు బాగానే ఉన్నాడు, కానీ అటున్నోడికే గోలికాయలు నోట్లోకి వచ్చేసింటాయి. ఇంతకీ ఆ గేమ్ ఆడేటప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారో, అలా బెల్ట్ కట్టుకుని ఇంటి దాకా పాక్కుంటూ వెళ్ళిపోదాం అనుకున్నదేమో. ఓకేలేండి, కనీసం వెనక వైపైనా పాక్కుంటా వెళ్ళేది, అదే ముందుకు కట్టుకొని పాక్కుంటా పోయి ఉంటే ఆ గోలికాయలు నోట్లో నుంచి బయటకు పడిపోయి ఉండేవి. ఇతన్నేమో నదాల్, అన్ని గ్రహాల మీద గట్టిగా నిగ్రహం పెట్టుకొని ఉన్నట్టున్నాడు, అందుకే ఇంత పెద్ద ప్లేయర్స్ అవుతుంటారు. అదే మా అజయ్ గాడు ఉంటే ఎందుకులేండి.
స్పోర్ట్స్ అన్నాక భావోద్వేగాలకు లోనవడం మామూలు విషయమే, కానీ కొంతమంది చాలా ఎక్కువగా ఎమోషనల్ అయిపోతుంటారు. అచ్చం ఈ చిన్ని బిడ్డలాగా ఫుట్బాల్ అయితే ఈ ప్లేయర్ కి యెల్లో కార్డు ఇచ్చాడు, ఇంకా మాట వినలేదని రెడ్ కార్డు ఇచ్చేశాడు. పాపం ఆ ప్లేయర్ ఎమోషన్ తట్టుకోలేక భూభూమిని ఏడ్చేశాడు. పాత సినిమాల్లో హీరోయిన్ లాగా గట్టిగా ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి రూమ్ లోకి వెళ్లి తలుపేసేసుకున్నాడు. తలుపేసేసాక లోపల ఏం చేస్తాడు తెలుసుగా, అలా మంచం మీద దూకేసి పడుకొని ఏడుస్తా ఉంటాడు. ఇప్పుడు మనం వరల్డ్ ఛాంపియన్ అక్క యొక్క అద్భుతమైన టెన్నిస్ గేమ్ చూస్తున్నాం. అక్కాయి బాల్ సర్వ్ చేసేసింది, అలాగే డిప్ప కూడా పగలగొట్టింది. పర్లేదు, సహజమే, తప్పులు చేస్తుంటాం. తప్పుల వల్ల అప్పుడప్పుడు కొంతమంది గజనీ అయిపోవచ్చు, స్టిల్ తప్పులు చేస్తుంటాం. అక్కాయి అన్ని మర్చిపోయి మళ్ళీ బాల్ సర్వ్ చేసింది. ఈసారి ఇంకొంచెం గట్టిగానే కొట్టింది. మేబీ అక్కాయి దాన్ని పిచ్చి బంతి గేమ్ ఆడుతున్నావు అనుకుందేమో. ఒకటి కాదు రెండు సార్లు నా డిప్పని పగలా కొట్టావు. హుసేన్ బోల్ట్ యొక్క మరపురాని జ్ఞాపకం కదా ఇది. హే ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ గెలిచాను. నా జపానీ బూట్లు ఎవరికైనా కావాలా? కావాలంటే వచ్చి తీసుకోండి. స్టూపిడ్ ఫెలో, పిచ్చి పుల్కా కూడా ఏంటో బండి నడపడం. ఈయన్ని ఖచ్చితంగా సెకండ్ వచ్చినాడే పంపించుంటాడు. పాపం నిసాన్ బెల్ట్, చి హుసేన్ బోల్ట్ అప్పుడే గోల్డ్ మెడల్ గెలిచొస్తాడు. సడన్ గా కెమెరామెన్ వచ్చి వేసి పడేస్తాడు. పాపం ఆయన కాలుకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే రన్నింగ్ రేస్ వదిలేసి కుందల గంట గేమ్ స్టార్ట్ చేసేవాడు. ఇక్కడ మనం చూస్తున్నట్టే 110 రూపాయల విన్నింగ్ ప్రైజ్ కోసం 500 మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అందరికంటే ముందున్న ఈ అబ్బాయి నేను ఎలాగూ గెలిచేశాను అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. సైకిల్ తొక్కడం ఆపేసి ఈ గ్యాప్ లోనే తన విన్నింగ్ స్పీచ్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. నా ఈ గెలుపుకి కారణం నేను కాదండి, నేను ఇక్కడ దాకా వచ్చానంటే మా పప్పు అంకుల్ హస్తం చాలా గట్టిగా ఉంది. కానీ ఈలోపే ఇంకోటి యాంగ్ నుంచి స్పీడ్ గా వచ్చేసి 110 రూపాయలు ఎగేసుకుని వెళ్ళిపోతాడు. ఓకే, పప్పు అంకుల్ మీద కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, తప్పేం లేదు, కానీ ఇంత కాన్ఫిడెన్స్ ఉంటే అలా? ముందు గెలిచాక కదా స్పీచ్ ఇవ్వాల్సింది, మధ్యలోనే స్పీచ్ ఇచ్చేస్తామా? చెప్పాలంటే ఇక్కడ కూడా సిచ్యువేషన్ కొంచెం ఇలాంటిదే. ఇంకా అక్కడ వెనక ముందు ఎవడూ లేడు కాబట్టి మంచి నమ్మకంతో తప్పెట్లు కొట్టుకుంటా, చీ చప్పట్లు కొట్టుకుంటా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. హ్యాపీ హ్యాపీగా నేను హుసేన్ బోల్ట్ని అనుకుంటా నడుచుకుంటూ వస్తాడు. కానీ అప్పుడే సడన్ గా వెనక నుంచి ఒకడు ముందుకు వచ్చేస్తుంటాడు. కానీ అప్పుడే మనవనికి సడన్ గా సెన్సార్లు యాక్టివేట్ అయిపోతాయి. ఏం చేస్తున్నావు, నేను ముందే కచ్చి చెప్పేశాను అనుకుంటూ వాడిని ఎల్లనీయకుండా ఆపేస్తాడు. ఆపేసి ముందుకొచ్చి గెలిచేస్తాడు. ఇక్కడ పాకిస్తాన్కి ఆస్ట్రేలియాకి మధ్య ఒక అద్భుతమైన మ్యాచ్ అవుతుంది. అలాగే ఈ మ్యాచ్ లో మన బ్యాట్స్మెన్ ఒక అద్భుతమైన షాట్ కొట్టాడు. ఆ బాల్ కూడా ఆగకుండా బౌండరీ వైపుగా వెళ్తా ఉంది ఆగిపోయింది. ఆ బాల్ ఎవడ మీద అలిగి ఆగిపోయినట్టుంది అక్కడ. ఈలోపు సడన్ గా ఒక ఫీల్డర్ వచ్చి ఆ బాల్ ని తీసుకుని కీపర్ కి ఇస్తాడు. ఆ కీపర్ ఆ బ్యాట్స్మెన్ అవుట్ చేస్తాడా? మ్యూజిక్. ఆ ఆస్ట్రేలియా ప్లేయర్స్ అందరికీ అక్కడ వచ్చిన జనాల మొత్తానికి తెలుసు ఆ బాల్ ముందుకెళ్లలేదని. కానీ ఆ బ్యాట్స్మెన్ ఇద్దరు ఈ విషయం వదిలేసి క్రీజ్ మధ్యలోకి వచ్చి ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇక్కడ తప్పేవడది, వెళ్లకుండా ఆగిపోయిన ఆ బాల్ దే, అది చూసుకోకుండా బాతాకాన్ని పెట్టిన ఈ బ్యాట్స్మెన్ దే, లేకపోతే ఆ వికెట్లు తీసిన కీపర్ దే? కామెంట్స్ లో చెప్పండి. ఈ సోదంతా చెప్తున్నా నాది అని అయితే కామెంట్స్ లో పెట్టకండి. ఇక్కడ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ జరుగుతూ ఉంది. అందులో వీడు రన్నింగ్ చేస్తూ ఉన్నాడు వెళ్తూ కింద పడిపోయాడు. ఇప్పుడు వాడు జిమ్నాస్టిక్ స్కిల్స్ ని బయట పెట్టాలనుకున్నాడు. ఫుట్బాల్ లేకపోతే రన్నింగ్ రేస్, కనీసం రికార్డింగ్ డాన్స్ లో అయినా అతనికి ఛాన్స్ వచ్చిద్దేమో అని చెప్పి అతని స్కిల్స్ అన్ని చూపిస్తున్నాడు. వీడు అసలు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నిజానికి మ్యాచ్ లో ఎవడు గెలిచాడో మీకు తెలుసా? ఏమో, అక్కడికి వచ్చినప్పుడు ఎవడో పట్టించుకోలేదు. ఇక్కడ ఎంత అద్భుతమైన రికార్డింగ్ డాన్స్ అవుతుంటే అవన్నీ ఎవడు పట్టించుకుంటాడు? ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టే ఈ అబ్బాయినేమో లెక్స్ జిల్లెట్, దేన్నైనా కోసి పడేస్తాం. ఇంతకీ ఈడేం కోసుకున్నాడనేగా మీ డౌట్, చూద్దాం. మన జిల్లెట్ నెమ్మదిగా లగెత్తం స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ దాటిసాడు, ముంబై దాటిసాడు, తాజ్మహల్ దాటిసాడు, లగెత్తి లాస్ట్ పొలి మీద దాటిసాడు. అవుచ్. ఈ లాంగ్ జంప్ చేసేవాళ్ళు వెనకాల రెండు దిండ్లు పెట్టుకుంటే మంచిది. మన జిల్లెట్ ఆ జిల్లెట్ తో బ్యాక్ మొత్తం షార్ప్ గా చేసుకున్నట్టున్నాడు కదా. ఏంటి క్రికెట్ మీద ఇన్ని సెటైర్లు వేస్తాను అని మీకు అనిపిస్తుందా? ఏం వేయకూడదా అంటే అసలు వేయకూడదా? ఓకే, అంత కోపం ఎందుకు? మానేమంటే మానేస్తానుగా. అలా చూడకగా బాబు, మానేస్తానులే. మీకు ఈ ప్లేయర్స్ యొక్క భావోద్వేగ కామ కామెడీ కోపాలు నచ్చాయనుకుంటున్నాను. ఈ వీడియో చూసాక మీరు భావోద్వేగ కామ కామెడీలకి లోన్ అయ్యారా? లోన్ అయ్యంటే కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. లోన్ అవ్వకపోయింటే వెంటనే వెళ్ళి లోన్ తీసుకోండి, అంటే వీడియోని మళ్ళీ చూడండి. ఇలాంటి లోన్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.